ఈరోజు మనతో ఉన్నారు ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్ హీరోయిన్ అక్సా ఖాన్. హీరోయిన్ ఎందుకంటానంటే ఆవిడ ఆల్రెడీ డ్యాన్స్ నుంచి హీరోయిన్ కింద మారిపోయారు. ఆవిడతో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. హాయ్ అక్సా గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు మీరు? అది చూస్తుంటే అర్థమైపోతుంది చాలా చాలా బాగున్నారు. మేము కూడా బాగున్నాం. సరే, మీలో ఒక చిన్న మీకుతో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, వీళ్ళలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్? ఇన్ మై ఒపీనియన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ సార్. డీజేజెస్లో మీ ఫేవరెట్ ఎవరు? శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ, తరుణ్ మాస్టర్, హనీ మాస్టర్? ఓ, తరుణ్ మాస్టర్, హనీ మాస్టర్, శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. మీరు ఏ హీరోయిన్గా ఏ హీరో పక్కన నటించాలని అనుకుంటున్నారు? ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, మహేష్ బాబు? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. మహేష్ బాబు. మహేష్ బాబు ఎన్టీఆర్ కదా? అది క్వశ్చన్ ఇలా అడిగారు మీరు. మీకు ఏ హీరోయిన్ డ్యాన్స్ నచ్చుతుంది, ఏ హీరోయిన్ డ్యాన్స్ నచ్చదు? ఓరే బాబు, ఓకే ఓకే, అర్థమైంది. ఏ హీరోయిన్ డ్యాన్స్ నచ్చుతుంది? బాలీవుడ్ నుంచి కూడా చెప్పొచ్చా? మాధురి దీక్షిత్ గారు నచ్చుతుంది, బాగా నచ్చుతుంది. అండ్ నచ్చుద్దు ఎవరు లేరు అండి. అలా కాదు, అంటే చూసినప్పుడు మనకు అనిపిస్తుంది గ్రేస్ బాగాలేదు ఇంకోటి ఇంకోటి అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? పర్వాలేదు, నో ప్రాబ్లం, దానివల్ల మీకు వచ్చే ఎఫెక్ట్ ఏమి? అది పాయల్ రాజ్పూత్. ఏ సినిమాలో? వెంకీమామ సినిమాలో ఆవిడ చేసిన సాంగ్ మీకు అంతగా నచ్చలేదు? అంత నచ్చలేదు. డీలో ఉన్న కొరియోగ్రాఫర్స్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? డీలో కొరియోగ్రాఫర్స్ ఎక్కువ ఇష్టం అంటే నాకైతే సత్య మాస్టర్. మా మాస్టర్ సత్య మాస్టర్. సత్య మాస్టర్. ఏ హీరోని చూసి క్రష్ ఫీల్ అయ్యారు ఇప్పటి వరకు? ఖచ్చితంగా ఉంటుంది, లేదని చెప్పొద్దు. ఇది కూడా అట్లీస్ట్ డిప్లొమాటిక్ వద్దు, ఖచ్చితంగా ఉంటుంది. ఏ హీరోని చూసినప్పుడు బాగున్నాడు, భలే ఉన్నాడే, బాగున్నాడు అని అనిపించింది, కానీ క్రష్ ఆ ఫీల్ వచ్చింది అట్లా ఏం లేదు. ఎవరి మీద రాలేదా అంటే బాగున్నారు అలా చెప్పేస్తాను నేను. ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ సార్ చూసి లైక్ పర్ఫార్మర్ కూడా యాక్టర్ కూడా అలా చెప్పొచ్చు, కానీ ఆ ఫీల్ ఉందని అట్లా ఏం లేదు. ఓకే, ఎవరిని చూసి ఆ ఫీల్ రాలేదు, ఏ హీరోని చూసి లేదు. కొరియోగ్రాఫర్ అయితే ఏ మాస్టర్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, గణేష్ మాస్టర్, యానిమే కొరియోగ్రాఫర్ అవుతే అవితే మీరు? అబ్బా, చాలా టఫ్ ఇది. మీరు ర్యాపిడ్ ఫైర్ని స్లో మోషన్ రౌండ్ కింద మార్చేశారు, టపటప చెప్పాలి, మీరేమో ఒక పావుగంట ఆలోచిస్తున్నారు. యానిమే. యానిమే. డీలో మీకు బాగా నచ్చిన యాంకర్ ఎవరు? ఆబ్వియస్లీ ప్రదీప్ సార్. ప్రదీప్ సార్. సుధీర్ సెకండ్. మీరు మీకు మళ్ళీ అదే ఎంతకుముందు అడిగాను కదా, కెరీర్ని రీచూజ్ చేసుకునే ఆప్షన్ వస్తే వీళ్ళు ఎంచుకుంటారు? డాన్సర్ ఓకే, డాన్సర్ కాకుండా డాన్సర్ అండ్ యాక్టర్ కాకుండా వేరే ఏ ఫీల్డ్ అంటే ఇష్టం మీకు బాగా? వేరే ఫీల్డ్ అంటే డైరెక్షన్, డైరెక్టర్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఆల్రెడీ డాన్సర్ అయిపోయారు, హీరోయిన్ అయిపోయారు, కొరియోగ్రాఫర్ నెక్స్ట్ కమింగ్ సూన్, తర్వాత ఇంకా డైరెక్టర్, అంటే మొత్తం తెలుగు ఇండస్ట్రీని అన్ని రకాలుగా ఇంకా అంటే 24 crafts ఒక 4 crafts మిగిల్చేలాగా ఉన్నారు. హీరో మీరు చేయలేరు కాబట్టి, అలాగే ఒక 2-3 తప్ప నుంచి మిగతా మీరే చేసుకున్నారు ఉన్నారు మీ సినిమాకి. మీరు అడిగారు, నేను చెప్పేశాను. ఓకే, అంటే ప్రస్తుతానికి యాక్టింగ్ పైన ఫోకస్ చేస్తున్నాను. ఓకే, ఎనీహౌ మీరు ఇప్పుడు అంటే ఒక చిన్న స్టేజ్లో మొదలయ్యి ఇక్కడ రావడం అంటే ఈ జర్నీ నాట్ అన్ ఆర్డినరీ జర్నీ, ప్లస్ ఈ లాంగ్వేజ్ కాదు, ఈ రీజన్ కాదు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు అసలు, అయినా తెలుగు నేర్చుకుని తెలుగు వాళ్ళకి దగ్గర అవ్వడానికి ఇంత ఒక 9 సినిమాలు సైన్ చేయడం అంటే అసలు చాలా అంటే ఒక రేర్ ఫీట్ కదా. సో మీకు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని, ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా నెలకొక సినిమాతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఒక స్టార్ హీరోయిన్ కింద అవ్వాలని చెప్పి మా అందరి తరఫున మీకు బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Swati Dikshit. నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్ అండి, నేను మీ తుర్కారావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ORTV తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ORTV. ORTV ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.